हेलो फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू लकी क्रिएशंस मैं सारी की एला सिंपल कुछल कटो ये चूप्चो चला चला सिंपल अंड ईजी उ मुझे इला मैं पट्ट चीर तवाली इला नीट जिग्जाग चुनि नेनिक सारी अने उल्टा वेसकना इधी सीधा इधी उल्टा इला उल्टा वेसकोवाली एंकंटे मन नाट्स अंत पेड़ कदा गंट वेसेदा वन उ मुंदर की चला नीट कल इला उल्टा वेसको चूँगी इला उल्टा वेसकोवाली इपू इला काटन थ्रेड तीसकोनी मन एमिंग सूट की वेसकोवाली रिंग्स अने कुछल कटा की यूज इला पैन तीसकोनी दी टू सैड्स होल्स उ अलाका हॉल तीसकोवाली इला हॉल नीचेकोनी मल्ल आ हॉल इंको सारी वेवाली इला इप्पुडु गंट वेसेसुकोवाली इला टाइट गा लाक्कोनी चूडंडी इला इला टाइट गंट अनेदी वेसेसुकोवाली इप्पुडु कट चेसुकोवाली चूडंडी चूडंडी इप्पुडु इंको वैपु कुट्टुकुंदाम इक्कड नेनु 1.5 इंची की ओक मार्क पेट्टेसुकुन्नानंडी as it is सेम गा अलाने मोत्तम कुट्टेसुकोवाली चूडंडी इला ఎందుకు ఉల్టా వేసుకున్నానంటే ఉల్టా వైపు మనకి గంట అనేది వస్తుందండి సీదా వైపు మనకి గంట అనేది కనిపిదు అందువల్ల ఇలా ఉల్టా వేసే దానివల్ల బాగుంటది ఇలాంటి ఒక ప్యాడ్ తీసుకొని నేను రెండు సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి తీసుకొని ఇలా 40 రౌండ్స్ అనేది వేసుకుంటున్నాను మీకు ఎంత సైజ్ కుచ్చు కావాలో అంత అంత థ్రెడ్ అనేది మీరు చుట్టుకోవాలి నేను ఇక్కడ 40 లైన్స్ అంటే 80 థ్రెడ్స్ అనేది చుట్టుకుంటున్నాను మనకి కుచ్చు కట్టేటప్పుడు 80 థ్రెడ్స్ వస్తాయి చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీట్ గా తీసుకోవాలి చిక్కు లేకుండా ఇప్పుడు ఇలా సూదికి ఇలా ఒక థ్రెడ్ తో గంట వేసుకోవాలండి ఇప్పుడు అందులోకి తీసుకొని ఒక పెద్ద సూదిలోకి ఎక్కించుకోవాలి దబ్బలం సూది అంటార కదండి అలాంటి దాంట్లోకి ఇలా వేసుకుంటే మనకు కుచ్చు కట్టడానికి చాలా ఈజీగా ఉంటది ఇలా చూడండి ఇప్పుడు ఈ రింగ్ లోకి ఇలా తీసి మీకు ఎంత పొడవు కావాలో కొందరు చిన్నగా ఇష్టపడతారు కొందరు చాలా పెద్ద కుచ్చు అనేది ఇష్టపడతారు మీకు ఎంత కావాలో అంత సైజులో కుచ్చు అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని సిల్క్ థ్రెడ్ తీసుకోవాలండి గోల్డ్ థ్రెడ్ ని కుచ్చు కట్టే గోల్డ్ థ్రెడ్ ఉంటది కదా దాన్ని తీసుకొని ఇలాంటిది
సూది ఏది అవసరం లేదండి. కొంతమంది సూదిలో వెక్కిచ్చి వేస్తారు. ఇలా ఒక చేత్తో ఒక థ్రెడ్ పెట్టుకొని మళ్ళీ ఇలా చుట్టేసి ఆ థ్రెడ్ని మళ్ళీ ఇలా తీసుకొని మనము పూలుకి గంటు వేస్తాం కదండి, అలా వేసేసుకుంటే సరిపోతుంది. గంటు వేసే ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా గోల్డ్ థ్రెడ్ని కట్ చేసేసి అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేస్తే ఎప్పటికీ ఉడదండి, లాంగ్ లైఫ్ వస్తుంది. అస్సలు ఉడదండి గంటు. ఈ గమ్ అనేది కూడా మనకి కనిపించదు, ఆరిపోయిందంటే. ఇలా మొత్తం కట్టేసుకోవాలి శారీ మొత్తం. ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఇలా చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా ఇలా టైట్గా చుట్టుకోవాలండి. లూజ్గా చుట్టుకుంటే మనకి జారిపోతుంది, ఎందుకంటే సిల్క్ థ్రెడ్ చాలా నైస్గా ఉంటుంది కదా, అందువల్ల జారిపోతుంది. వీలైనంత టైట్గా చుట్టుకొని ఇలా పూలుకు వేసేలాగా గంటు వేసేసుకోవాలి. వేసుకొని మనము కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసి గ్లూ పెట్టేసుకోవాలి, గమ్ అనేది పెట్టేసుకోవాలి మనము. ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా మీ పట్టు చీరలకి కుచ్చులు అనేవి కట్టుకోవచ్చండి. ఇలాంటి కుచ్చులు బయట మనము వేయించాలంటే చాలా కాస్ట్ అవుతుంది, 300 to 400 కాస్ట్ చేస్తారండి. మీరే మీ ఇంట్లో ఈజీగా మీ పట్టు చీరలకి కట్టుకోవచ్చు. చూడండి, నేను మొత్తం కట్టేసి గమ్ అనేది పెట్టేస్తున్నాను. చూడండి, గమ్ము మొత్తం ఆరిపోయినాక ఓవరాల్ లుక్ అయితే మనకి ఇలా గ్రాండ్గా అండ్ రిచ్ లుక్ వచ్చేసింది. ఇది నేను సీదా వేసున్నానండి శారీ. మంచి లుక్ వచ్చింది కదండి పట్టు చీరకి, ఇలా సింపుల్గా వేసేసుకోవచ్చు. చూడండి, మనము బ్యాక్ సైడ్ గ్లూ పెట్టున్నాం కదండి, చక్కగా ఆరిపోయింది, అస్సలు కనిపించటం లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.